హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ విష్ణుకాంత మొక్క అంటే అందరికీ తెలిసే ఉంటుంది దీనినే శంకు పుష్పం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ఎగబ్రాకే మొక్క వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తూ ఉంటారు విష్ణుకాంత పత్రి విష్ణుకాంత వృక్షానికి చెందినది ఇది వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవంశతి పత్రి పూజ క్రమంలో ఈ ఆకు పదవది ఈ మొక్కలు భారతదేశంలోనే కాకుండా ఆస్యఖండం అంతటా ఉన్నాయి దీని శాస్త్రీయ నామము క్లిటోరియా టర్నేటియా ఈ మొక్క మనకు రెండు రంగాలలో మనకు లభిస్తుంది ఒకటి తెలుపు మరొకటి నీలం ఈ పూలని ఈ చెట్టుని పూజలోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది అనేక చర్మ వ్యాధులని అతిసార వ్యాధిని తలనొప్పిని జలుబుని తగ్గిస్తుంది బొల్లి మచ్చలని ఇది త్వరగా నయం చేస్తుంది చాలామంది బొల్లి మచ్చలతో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ చెట్టు యొక్క వేరుని తీసుకొచ్చి నీడలో బాగా ఆరబెట్టి దానిని పొడిలాగా చేసుకొని ఆ పొడిని తేనెతో కలిపి తీసుకుంటున్నట్లయితే బొల్లి మచ్చలు త్వరగా తగ్గిపోతాయి కొంతమందికి విపరీతంగా తలనొప్పి వస్తూనే ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ శంఖు పుష్పం యొక్క వేరుని తీసుకొచ్చి పచ్చిగానే దంచి ఆ రసాన్ని తలకు పూసుకున్నట్లయితే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది ఈ చెట్టు యొక్క పువ్వులు చర్మ సౌందర్యానికి ఒక లేపనంలాగా పనిచేస్తాయి ఎక్కడైతే మొటిమలు ఉంటాయో ఈ పువ్వులని చేతితో నలిపి ఆ రసాన్ని మొటిమలపై అప్లై చేసినట్లయితే త్వరగా తగ్గిపోతాయి చాలామంది ఆస్తమాతో శ్వాస సంబంధితమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు పుష్పం యొక్క ఆకులని తీసుకొచ్చి బాగా ఆరబెట్టి ఆ ఆకులని ఒక ధూపంలాగా వేసుకొని పీలుస్తున్నట్లయితే ఆస్తమ తగ్గిపోతుంది శ్వాస సంబంధమైన వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఈ చెట్టు అనేక ఔషధ గుణాలను నిండి ఉంది ఎక్కడైనా గాయం అయినట్లయితే ఈ చెట్టు యొక్క ఆకులని తీసుకొని చేతితో బాగా నలిపి ఆ పసరని గాయమైన చోట పోసినట్లయితే గాయం త్వరగా తగ్గిపోతుంది ఇంతే కాకుండా ఈ చెట్టు వల్ల మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి